ఏపీలో రేషన్ డీలర్ల సంఘం అయితే కనుక ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది మా సమస్యలు కనుక పరిష్కరించకపోతే జూలై ఆరు నుంచి సమ్మెకు దిగుతాం రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం స్పష్టీకరణ తమ సమస్యలను పరిష్కరించకపోతే జూలై ఆరో తేదీ నుంచి సమ్మెకు దిగుతామని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం స్పష్టం చేసింది డీలర్లతో బహిరంగ సభ నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండాది వెంకటరావు ఆధ్వర్యంలో ఇరవై ఆరు జిల్లాలకు చెందిన సంఘ ప్రతినిధులు సోమవారం విజయవాడలోని పౌర సరఫరాల సంఘ కమిషనరేట్ కు చేరుకున్నారు తమ సమస్యలపై వెనక పత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను కలిసేందుకు కమిషనర్ అరుణ్ కుమార్ అనుమతి ఇవ్వకపోవడం లేదంటూ అనుమతి ఇవ్వకపోవడం లేదంటూ అక్కడే ధర్నాకు దిగారు ఈ సందర్భంగా వచ్చే నెల ఐదు తేదీలోగా తమ సమస్యలను పరిష్కరించాలన్నారు రేషన్ డీలర్లకు పట్టణ ప్రాంతాల్లో నెలకు ఇరవై ఐదు వేలు గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై వేల చొప్పున గౌరవ వేతన ఇవ్వాలి కిలోకి రెండు రూపాయల చొప్పును కమిషన్ చెల్లించాలి స్టాక్ పాయింట్గా మార్చిన నేపథ్యంలో దుకాణ నిర్వహణకు అద్దే విద్యుత్ బిల్లులను ప్రభుత్వ విధానాల ప్రకారం మంజూరు చేయాలి రెండు వేల పన్నెండు నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలి రేషన్ డీలర్ల కుటుంబాలకు బీమా భద్రత కల్పించాలి కరోనా సమయంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పులు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు ఎంఎల్ ప్రవీణ్ కుమార్ కోశాధికారి మిగిలిన వారు అందరూ పాల్గొన్నారు ఒకవేళ వీరి డిమాండ్లు నెరవేర్చకపోతే జూలై ఆరు నుంచి అయితే కనుక సమ్మెకు దిగుతామని అయితే హెచ్చరించారు